హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి మనకిది వచ్చేసి మోకిళ్ళ టు కొండకల్లు 100 ఫీట్ రోడ్ అండి. సో ఈ మోకిళ్ళ టు కొండకల్లు 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో మనకి గచ్చిబౌలి కౌంటీ ఫేస్ 3 అండ్ 6లో మనకు కొన్ని రీసేల్ ప్లాట్స్ వచ్చాయండి. అవి చూపించడం కోసం ఈ లొకేషన్కి వచ్చాము. సో ఇప్పుడు మనం ఉన్నది 100 ఫీట్ రోడ్లో అండి. సో ఈ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్కే ఈ ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అనేది ఉంటుంది. సో నేను మీకు వెంచర్ ఎంట్రన్స్ పాయింట్ కూడా చూపిస్తున్నాను. సో ఇదంతా కూడా వెంచర్ ఎంట్రన్స్ పాయింట్ అండి. ఇది ఆల్మోస్ట్ మనకు ఒక 40 ఎకర్స్ వరకు ఈ ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్ చేయడం జరిగిందండి. సో 2014, 2015, 2016 ఆ టైంలో అయితే ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అప్రూవల్ వచ్చిందండి. సో చాలా క్లియర్ టైటిల్ ప్రాపర్టీ. సో ఈ వెంచర్కి ఆనుకొని సార్క్ విల్లాస్ కూడా ఉంటాయండి. ఆల్మోస్ట్ లెఫ్ట్ సైడ్ కూడా కొన్ని అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి. సో ఈ ప్రాజెక్ట్ అయితే చాలా ప్రైమ్ లొకేషన్లో ఉందనే చెప్పుకోవచ్చండి. సో మనకి వెంచర్ ఎంట్రన్స్ నుంచి కూడా మనకి 50 ఫీట్ రోడ్ ఉంటుంది. సో మనకి ఇందుట్లో వీళ్ళు వచ్చేసి డెవలప్మెంట్స్ పరంగా 3 అండ్ 6 రెండు ఫేసెస్లో అయితే డెవలప్మెంట్ చేశారు. మనకి 5 అండ్ 7 అనేది మనకి ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర అయితే ఉంటుందండి. సో ఇది వచ్చేసి దీని యొక్క మెయిన్ ఇంపార్టెంట్, దీని ప్రత్యేకతలు ఏంటంటే ఈ ప్రాజెక్టుకి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఈ ప్రాజెక్టుకి 200 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి. సో ఎగ్జిస్టింగ్ ఇప్పుడు మనం ఏదైతే ఎంట్రన్స్ నుంచి వచ్చామో అది మనకి మెయిన్ 100 ఫీట్ రోడ్డు. సో ఈ ప్రాజెక్టుకి బ్యాక్ సైడ్ కూడా మనకి 100 ఫీట్ రోడ్ వస్తుందండి. అది ఇప్పుడు వర్క్స్ నడుస్తున్నాయి, అది మీరు వీడియోలో కూడా చూడొచ్చు. నేను మీకు అది కూడా చూపిస్తానండి. ఈ వీడియో ఎండింగ్లో నేను మీకు అదైతే చూపిస్తాను. సో మనకి రైట్ సైడ్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ కూడా ఈ ప్రాజెక్ట్లో వచ్చాయండి. సో ఇందులో కన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు బెటర్ మంచి లొకేషన్లో అయితే మీరు ప్రాపర్టీస్ని అయితే పర్చేజ్ చేసుకోవచ్చండి. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాపర్టీ నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను, చూడండి. అది మనకి 100 ఫీట్ రోడ్ అండి. సో దీనికి 200 ఫీట్ రోడ్స్ ఉంటాయండి. దీనికి వచ్చేసి 200 ఫీట్ రోడ్స్ ఉంటాయి. సో మనకి రైట్ సైడ్ హౌసెస్ కన్స్ట్రక్షన్ అయింది వచ్చేసి 3 అండి ఫేజ్ 3 అది. సో ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఉన్నటువంటి ప్లాట్స్ అన్నీ కూడా ఫేజ్ 6లో ఉంటాయండి. సో చాలా నియర్ బై మనకి బ్యాక్ సైడ్ 100 ఫీట్ రోడ్డుకి చాలా దగ్గరగా ఈ ప్లాట్స్ అయితే చాలా దగ్గరలోనే ఉంటాయండి. సో దట్ ఇక్కడ మనకి సేల్కి వచ్చినటువంటి ప్లాట్స్ వచ్చేసి 220 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ మనకి 220 స్క్వేర్ యార్డ్స్. మనకి పక్కనే పార్కుకు ఆనుకొని ఒక ప్లాట్ ఉంటుంది, దాని పక్కనే ఇంకొక ప్లాట్ ఉంటుంది, పక్క పక్కనే 2 ప్లాట్స్ అయితే ఉంటాయండి. సో టోటల్ వచ్చేసి డాక్యుమెంట్ పరంగా చూసుకుంటే టోటల్ 520 స్క్వేర్ యార్డ్స్ అండి. అంటే 220 ప్లస్ 220 అండ్ ఇంకొక 68 స్క్వేర్ యార్డ్స్, మొత్తం కూడా 520 స్క్వేర్ యార్డ్స్లో మనకి 3 ప్లాట్స్లో మనకి ఒక ప్లాట్ అయినా కూడా ఇస్తారండి, 2 ప్లాట్స్ అయినా ఇస్తారండి. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇదైతే. సో నేను మీకు ఓవరాల్గా వెంచర్ మొత్తం చూపిస్తున్నాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ గచ్చిబౌలి కౌంటీ ఫేజ్ 3 అండ్ 6లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుండి మీరు ఒకవేళ ప్లాట్ రీసేల్ చేయాలంటే కనుక దయచేసి మాకు డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అయితే షేర్ చేయండి. సో ఈ 100 ఫీట్ రోడ్స్ అనేవి రెండు కూడా హార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్కి చాలా హార్ట్. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ కూడా అపార్ట్మెంట్స్ వస్తున్నాయండి బ్యాక్ సైడ్. సో ఈ బ్యాక్ సైడ్ నుంచి ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్కి చాలా దగ్గరగా వెళ్ళొచ్చండి. ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే SARC 1 విల్లాస్, హెరిటేజ్ విల్లాస్, మనకి నెంబర్ ఆఫ్ విల్లా ప్రాజెక్ట్స్ అయితే ఈ కనెక్టివిటీకి దగ్గరగా ఉన్నాయండి. సో నేను మీకు బ్యాక్ సైడ్ 100 ఫీట్ రోడ్ కూడా చూపిస్తున్నాను. సో ఇది మనకి 100 ఫీట్ రోడ్ అండి. సో నేను మీకు బ్యాక్ సైడ్ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను అండి. 2 గేట్స్ ఉన్నాయి కాబట్టి. సో ప్రైస్ పరంగా చూసుకుంటే 60,000 కోట్ చేస్తున్నారండి. నెగోషియబుల్ ప్రైస్ స్లైడ్లీ ఉంటుంది. సో ఫర్దర్ డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్, దానికి ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.